రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ మరియు మేడ్చల్ రూరల్ జిల్లా యువమోర్చా అధ్యక్షులు పవన్ రెడ్డి పిలుపు మేరకు యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యలపైన పిరిజాదిగూడ కార్పొరేషన్ పరిధిలో ఉప్పల్ డిపో వద్ద భిక్షాటన కార్యక్రమం చేసే సమయంలో మంత్రి కాన్వాయ్కి అడ్డుపడి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మంత్రి గారిని ప్రశ్నించిన యువమోర్చా నాయకులపై మంత్రి భద్రతా సిబ్బంది పాశవికంగా దాడి చేశారు. బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి మేడిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసు అధికారులు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ పుల్లా శివశంకర్ మరియు స్థానిక బీజేపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశంతో యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేడ్చల్ రూరల్ జిల్లా పరిధిలోని పిజాజీల కార్పొరేషన్ లో ఏడైన నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థుల కోసం భిక్షాటన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా భిక్షాటన చేస్తుండగా మంత్రి మల్లారెడ్డి గారు కార్పొరేషన్కి రావడం జరిగింది. మంత్రి మల్లారెడ్డి గారిని ఉద్యోగాల గురించి అడగడానికి వెళ్ళడం జరిగితే నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ఎస్కార్ట్ను వెహికల్స్ సెక్యూరిటీ అందరూ వాళ్ళు మమ్మల్ని ఊరికేసి బీజేపీ కార్యకర్తలపై దాడి చేసి ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి మేడిపల్లి పరిసరం కలుస్తున్నారు. కేసీఆర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేస్తాం, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి మీరు మాట ఇచ్చారు కదా, ఇవాళ ఈ బంగారు తెలంగాణ ఉద్యోగాలు ఎవరికి వచ్చాయంటే నీకు, నీ కొడుకుకి, నీ కూతురికి, నీ అల్లులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ఈ తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగాలు చేసి హాస్టల్లో ఉంటూ ఫీజులు పెట్టుకుంటూ చిన్న చిన్న రూమ్లో ఉంటూ బాధపడుతున్న విద్యార్థులకు ఇవాళ ఏజ్ అయిపోతుంది. కానీ ఇంతవరకు టీఎస్పీఎస్ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం లేదు, ఉద్యోగాల సమస్యలపై ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి బీజేపీ హెచ్చరిస్తుంది, ఇలాంటి ఎన్ని అరెస్టులు చేసినా, అక్రమ కేసులు పెట్టినా